హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్కు రెండు లక్షల పదమూడు వేల మంది సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన డైలీ రిలీజ్ అయ్యే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి ఇరవై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది చాలామంది నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అండ్ అంతేకాకుండా మనకి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీరు కను ఈ జాబ్స్ కనుక ట్రై చేస్తే ఓకే గట్టిగా కనుక ట్రై చేస్తే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు ఇయర్ ఎండింగ్ అని చెప్తున్నా మనకి ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకొని తర్వాత ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఇలా అన్నీ కండక్ట్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసే నియర్లీ వన్ ఇయర్ వరకు టైం పడుతుంది కాబట్టి మనకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ నోటిఫికేషన్స్ కన్నా అప్లై చేసుకొని కష్టపడితే తప్పనిసరిగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రేపు సంవత్సరం రాబోయే ఇంకా ముందే జాబ్ రావాలని కోరుకుంటాను బట్ నెక్స్ట్ రాబోయే నూతన సంవత్సరంలో మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ప్రజెంట్ మనకి ఇరవై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఐటీఐతో డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ఇతర క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు అయితే నేను మీకు ఇప్పుడు తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరికి ఈ జాబ్స్కి అప్లైనా చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి ఈ జనవరి నెలలో పెద్ద నోటిఫికేషన్స్ అనేవి పది నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా మనకి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఒకసారి వేకెన్సీస్ చూసుకుంటే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చి పదిహేడు వందల ఇరవై ఆరు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ నూట అరవై మూడు వేకెన్సీస్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా టోటల్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఉద్యోగాల భర్తీకి ఈఎస్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకి ఈఎస్ఐసి అనేది స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేయదు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫి అయిన విషయానికి వస్తే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి ఆల్రెడీ ఇవి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈఎస్ఐసి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేశాను సో అక్కడ చూసుకుంటే మీకు పూర్తి వివరాలని తెలియడం జరుగుతుంది ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి ఇక ఏజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే అప్పర్ డివిజన్ కలర్కి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాడిడేట్ అప్లై చేసుకోవచ్చు అలాగే స్టెనోగ్రాఫర్ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్లేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మల్టీ టాస్క్ స్టాఫ్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓకే వాళ్ళకి మూడు సంవత్సరాలు పర్సనల్ డిజేబిల్డ్ వాళ్ళకి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్పర్ డివిజన్ క్లర్క్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాతో పాటుగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇక స్టెనోగ్రాఫర్కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఎంటీఎస్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటుగా మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజెబిలిటీ వల్ల అయితే రెండు వందల యాభై రూపాయలు అదర్స్ అయితే ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాలి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే పదహైదు రెండు ఇరవై రెండు వేల ఇరవై మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి భారతదేశ వ్యాప్తంగా వివిధ నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయి ఆ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఒకసారి వేకెన్సీ చూసుకుంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్లు ఏడు ఫీమేల్ స్టాఫ్ నర్సులు పది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు పది ఆడిట్ అసిస్టెంట్లు పదకొండు జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్లు నాలుగు స్టెనోగ్రాఫర్లు ఇరవై రెండు కంప్యూటర్ ఆపరేటర్లు నాలుగు క్యాటరింగ్ అసిస్టెంట్ ఎనభై ఏడు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆరు వందల ముప్పై ఎలక్ట్రిషియన్ క్లం ప్లంలు రెండు వందల డెబ్బై మూడు ల్యాబ్ అటెండెంట్లు నూట నలభై రెండు మెస్ హెల్పర్లు ఆరు వందల ఇరవై తొమ్మిది ఎన్టీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు ఇరవై మూడు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈ వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అసిస్టెంట్ కమిషనర్కి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఆడిట్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి స్టెనోగ్రాఫర్కి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి జూనియర్ ఇంజనీర్ సివిల్కి డిప్లొమా లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి క్యాటరింగ్ అసిస్టెంట్కి డిప్లొమా అండ్ క్యాటరింగ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఎలక్ట్రిషియన్ క ప్లంబర్కి ఐటీఐ పాస్ ఉండాలి ల్యాబ్ అటెండెంట్కి డిప్లమా పాస్ అయ్యి ఉండాలి డిప్లొమా ఇన్ లాబొరేటరీ పాస్ అయ్యి ఉండాలి మెస్ హెల్పర్కి టెన్త్ పాస్ ఎంటీఎస్కి టెన్త్ పాస్ అయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి అప్ నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ స్టాఫ్నర్స్కి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఆడిట్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి అప్ థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టెనోగ్రాఫర్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు జూనియర్ ఇంజనీర్ సివిల్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్కి పద్దెనిమిది నుంచి ముప్పై క్యాటరింగ్ అసిస్టెంట్కి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఎలక్ట్రిషియన్ కంప్ ప్లంబర్కి పద్దెనిమిది నుంచి నలభై ల్యాబ్ అటెండెంట్కి పద్దెనిమిది నుంచి ముప్పై మెస్ హెల్పర్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఎంటిఎస్కి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అసిస్టెంట్ కమిషనర్కి పదహైదు వందలు ఫీమేల్ స్టాఫ్ నెల్కి పన్నెండు వందలు మిగిలిన అన్ని పోస్టులకి వెయ్యి రూపాయలు అప్లికేట్ ఫీజు ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ మెస్ హెల్పర్ ఎంటీస్ పోస్టులకి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఉంటుంది ఎస్సీఎస్టీ పాస్ విత్ డిజెబిలిటీ వాళ్ళు ఇటువంటి ఫీజు పే చేసిన అవసరం లేదు వాళ్ళకి జీరో ఫీజు అనేది ఉంటుంది ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో కండక్ట్ చేస్తారు అండ్ లాస్ట్ డేట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి వచ్చి పది రెండు రెండు వేల ఇరవై రెండులోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మూడవ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అండి ఆ ఎస్ఎస్సీ సీజికి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే నోటిఫికేషన్లో మెన్సెన్ చేయలేదు తర్వాత నోటీస్ అనేది రిలీజ్ చేసి మనకి సపరేట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది తర్వాత తెలియజేస్తారు అయితే అప్రాక్సిమేట్గా ఎనిమిది వేల వేకెన్సీస్ అయితే ఉన్నట్లు మనకి వివిధ వెబ్సైట్స్లో అయితే పెట్టడం జరిగింది దాన్ని నేను మీకు ఇక్కడ చూపించాను ఒకసారి వేకెన్సీస్ ఇందులో ఏముంటాయంటే చాలా చాలా మంచి జాబ్స్ అనేవి మనకి ఎస్ఎస్సి సిసిఎల్ ద్వారా ఫిల్ చేస్తారు ఇందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సూపరింటెంట్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చి మనకి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అలాగే ఎగ్జామినర్గా ప్రివెంటివ్ ఆఫీసర్లుగా మనకి ఈ పోస్ట్ ఉంటాయి అసిస్టెంట్ ఎన్ఫోర్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్లు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు ట్యాక్స్ అసిస్టెంట్లు అప్పర్ డివిజన్ క్లర్క్లు రీసెర్చ్ అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్లు అనేవి ఇందులో ఉంటాయి ఇందులో మనకి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పోస్టులను పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మరియు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు ఇలా కేటగిరీలు వైజ్ ఏజ్ వైజ్గా కూడా పోస్టులను అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి నాలుగు టైర్ల సెలక్షన్ అనేది ఉంటుంది కొన్ని పోస్టులకు మూడు టైర్లు మాత్రమే ఉంటాయి సో ఏ ఏ దానికి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది టైర్ త్రీ ఏ దానికి టైర్ త్రీ ఉండదు టైర్ ఫోర్ ఉంటుంది ఇలా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఎస్ఎస్సీ జీజీఎల్ నోటిఫికేషన్లో తెలియజేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ అర్థం అవడం జరుగుతుంది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ ఉమెన్ క్యానెట్స్ అప్లికేషన్ ఫీజు పే చేసిన అవసరం అనేది ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మంచి నోటిఫికేషన్ అండి ఇది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఆరు వందల నలభై ఒక్క ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు టెక్నిషియన్ వేకెన్సీస్ అండి ఇవి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టును సెలెక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి మిగిలిన వాళ్ళందరూ వెయ్యి రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే డిఫెన్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ మొత్తం మనకి మెయిల్ క్యాండిడేస్కి రెండు వేల ఆరు వందల యాభై ఒక్క వేకెన్సీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి నూట ముప్పై ఏడు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ట్రేడ్స్ మెన్ వేకెన్సీస్ అని కూడా మనం ఈ పోస్టును పిలవచ్చు టెన్త్తో పాటుగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్లు ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు అనే ఉంటాయి ఎలక్ట్రీషియన్ అని ప్లంబర్ అని కోబ్లర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ అనే ఉంటాయి ఆ ట్రేస్ను బట్టి వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఉండాలి వాళ్ళ దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిసిటీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను సెలెక్ట్ చేస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు మిగిలిన వాళ్ళందరూ వంద రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి నలభై రోజుల్లోపు రోజుల లోపు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో మెషన్ చేశారు ఈ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ అనేది మనకి పదహైదు జనవరి రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేయడం అనేది జరిగింది దాన్ని బట్టి నలభై ఐదు రోజులపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరో నోటిఫికేషన్ వచ్చి మనకి ఏడబ్ల్యూఎస్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఏడు ఎనిమిది వేల ఏడు వందల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో మనకి టీచర్ నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు పీఆర్టీలు ప్రైమరీ టీచర్లు ఇలా మూడు రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పీజీటీకి అప్లై చేయాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడి చేసి ఉండాలి టీజీటీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డిగ్రీతో పాటుగా బీఈడి చేసి ఉండాలి పీఆర్టీకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తుంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు అప్ టు నలభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ టీచింగ్ స్కిల్స్ టెస్ట్ చేశారు కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది దీనికి పెట్టారు అండ్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపు అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి రావడం జరిగింది ఇది నాసిక్లో ఉంటుంది సో కరెంటీ కరెన్సీ నోట్ ప్రెస్ డబ్బును ముద్రిస్తారు కదండి ఆ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఇది డైరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది ఇందులో వెల్ఫేర్ ఆఫీసర్లు ఒకటి సూపర్వైజర్లు పదహారు సెక్రటేరియల్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆరు జూనియర్ టెక్నీషియన్లు నూట ఇరవై ఐదు విధంగా టోటల్ నూట నలభై తొమ్మిది వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వెల్ఫేర్ ఆఫీసర్కి మాస్టర్స్ డిగ్రీ సూపర్వైజర్కి డిప్లొమా అండ్ రెలవెంట్ ఫీల్ చేసి ఉండాలి సెక్రటేరియల్ అసిస్టెంట్కి డిగ్రీ జూనియర్ ఆఫీస్ అసిటెంట్కి డిగ్రీ జూనియర్ టెక్నిషియన్కి ఐటీ ఇంట్రెస్పెక్టివ్ ట్రేడ్లు చేసింటే అప్లై చేసుకోవచ్చు ఏజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే వెల్ఫేర్ ఆఫీసర్ సూపర్వైజర్కి పద్దెనిమిది నుంచి ముప్పై సెక్రటేరియల్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిటెంట్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది జూనియర్ టెక్నిషియన్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ ద్వారా టైపింగ్ టెస్ట్ అనేది ఆ పోస్ట్ ఎలిజిబుల్ అయితే ఆ పోస్ట్ ఒకవేళ ఉంటేనే దానికి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది లేదంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ పోస్ట్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈ పోస్టులకు సంబంధించి యూఆర్ ఎకనామికల్ లీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు ఆరు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి మిగిలిన వాళ్ళందరూ నీళ్ళు ఫీజు అనేది ఉంది ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే మనకి లాస్ట్ డేట్ వచ్చి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇది కూడా డిఫెన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మొత్తం అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి స్టోర్ కీపర్ గ్రేడ్ టూ సివిలియన్ ట్రేడ్ ఇన్స్ట్రక్టర్ కుక్ లాస్కర్ ఎంటీఎస్ బార్బర్ అనే పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది టెన్త్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లైనేట్ చేసుకోవచ్చు కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు అది ఏంటి అనేది డీటెయిల్ నోటిఫికేషన్ మన ఛానల్లో ఆ వీడియో తయారు చేశాను ఆ వీడియో చూడొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లైనేట్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది అలాగే ఈ పోస్టులకి రిటర్న్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు లాస్ట్ డేట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏపీఎస్సీ ఏపీఎస్ఈ ద్వారా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఆరు వందల డెబ్బై వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అందులో పాస్ అవ్వాల్సి ఉంటుంది మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి కంప్లీట్ చేసుకోవచ్చు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా దీని సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే సీపీటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మూడు వందల ముప్పై రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఇక పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వబోతుంది సో ఇక్కడ డేట్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలండి ఇంతకుముందు మనకు నోటిఫికేషన్లో పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండునే మెన్షన్ చేయడం జరిగింది దాన్ని నేను ఇక్కడ మీకు ప్రింట్ ఇచ్చాను కాకపోతే ఇవాళ మనకి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏపీబిఎస్సి నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోర్మెంట్ ఆఫీసర్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కదా ఆ రెండు నోటిఫికేషన్లకి కూడా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది అందరూ కూడా గుర్తించాలి ఓకే సో ఈ లాస్ట్ డేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఎక్స్టెండ్ చేశారు ఎప్పటి వరకు అంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బీఈఏఎల్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇందులో ఇన్వెస్టిగేటర్లు మూడు వందల యాభై సూపర్వైజర్లు నూట యాభై వేకెన్సీ అనేవి ఉన్నాయి రెండు పోస్టులకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే మనకి మైగ్రెంట్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారు ఎంతమంది అవుతున్నారు అనే సర్వే అనేది వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టును సెలెక్ట్ చేస్తారు జనరల్ ఓబీసీ ఎక్సర్వీస్ మ్యాన్ ఐదు వందలు ఎస్సీ ఎస్టీ పాస్ ఆన్ మూడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్కి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై రెండు లాస్ట్ డేట్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పిన పది నోటిఫికేషన్స్లో ఏదో ఒక నోటిఫికేషన్ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఏదో ఒక నోటిఫికేషన్లో మీరు మంచి జాబ్ పొందాలని అయితే నేను కోరుకుంటున్నాను సో ఇప్పటివరకు ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రిలీజ్ కాబోయే అన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఒకటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు అందే విధంగా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్